కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగాయి. చివరి అంకమైన చక్రస్నాన ఘట్టాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. 9 రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వామివారికి సేద తీరేందుకు చక్రస్నానాన్ని నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారి ప్రతినిధిగా చక్ర తల్వార్కు వరాహ పుష్కరిణిలో స్నానం చేయించారు. చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. అంతకుముందు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకి సేవ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా స్వామివారి చక్రస్నానాన్ని వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. గత 8 రోజుల్లో 7,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింగాల్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో 32 లక్షల లడ్డూలు విక్రయించామని, గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని ఆయన తెలిపారు. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా. చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా. పానుకొని ధనుజుల బలు కిరీటమణుల సానలు దీరిన ఓ చక్రమా. పానుకొని ధనుజుల బలు కిరీటమణుల సానలు తీరిన ఓ చక్రమా. నానా జీవముల ప్రాణములు గాచి ధర్మముని నిలుప కదవో ఓ చక్రమా. నానా జీవముల ప్రాణములు గాచి ధర్మముని నిలుప కదవో ఓ చక్రమా. చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా. బ్రహ్మాదులు వేద మంత్రముల నీవు రుట్లు కొనియాడేరో చక్రమా. వెరచి బ్రహ్మాదులు వేద మంత్రముల నీవు రుట్లు కొనియాడేరో చక్ర